మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. నందీనగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం నరసింహన్ దంపతులు కాసేపు ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. కేసీఆర్ గత నెలలో బాత్రూంలో జారిపడడంతో తుంటి ఎముక విరిగింది. దాంతో యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేసి 4 వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పటినుంచి ఆయన నందీనగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు.